सर अंदर की नमस्कार गौरव एस जगन मोहन रेड्डी गारु मुख्यमंत्री का पदवी स्वीकार चुनावी राष्ट्र विपरीत धोरण तो परपाल सा विपरीत धोरणी अंत चट व्यतिरेक कार्यक्रम को जीव पोस्तू प्रभुत्वं जीव पोस्तू अंदर मुख्यमंत्री राष्ट्र प्रजलू आलोचल मोन संक्रांति की गुड़वाड़ आनाटी मंत्री कोड़ाली श्री वेंकटेश्वर गारी आध्र्यन निर्वहितबड़न क्याजिनो गेम वेला मंदी डबूल वदली रोड पड़ा वंदला कुटा बजार पड़ाई आ क्याजिनो द्वारा यदि को पंदकना गैम जगना यदि कोई अमौंट पोता है क्याजिनो द्वारा निलोपड़ी निवेवा निलोपड़ी चस्ते गौरव आनाटी मंत्री कोड़ाली नानी गारु क्याजिनो पेरीट गुड़वाड़ा चुट्टुपक्कल जना राष्ट्र व्याप्त राष्ट्रेतर जन वी विवरल चबता वाली निलोपड़ी गौरव मंत्री गारु श्री कोड़ाली वेंकटेश्वर राव गारु 10,000 रूपये एंट्री टिकट पेटर 10,000 रूपये ఒక్కొక్కరు 10,000 అయితే దాదాపు 18,000 టికెట్లు తగినాయట 18,000 మంది 18,000 ఉంటో 10,000 అవే దాదాపు 180 కోట్లు 180 కోట్లు డబ్బు చేతులు మారింది ఒక ఎంట్రీ ఫీస్ ద్వారా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు మీ సహచరులు ఏ రకంగా రెచ్చిపోయి అవినీతికి పాల్పడుతున్నారో ఆయన కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది 180 కోట్ల రూపాయలు ఎంట్రీ ఫీస్ ద్వారా వచ్చింది తర్వాత గేమింగ్ లో ఆ డాన్స్ దగ్గర అందర్ బహార్ లోనా బయట తీన్పత్తి ఇక ఇష్టం వచ్చినట్టుగా ఆటలు సాగిని బ్లాక్ జాక్ ఇట్లా ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారింటుంది ఆ డబ్బంత ఎక్కడికి పోయింది కొడాలి శ్రీ వెంకటేశ్వర గారు ఆయన పార్ట్నర్స్ గన్నవరంలో ఉండే ఎమ్మెల్యే వంశీ గారు తైతర ఆయన క్లోజ్ సన్నిహితులు అంత పార్ట్నర్స్ కదా వారికి వెళ్ళినట్టే కదా గబ్బోలు పెట్టాం మేము ఆ రోజున క్యాజినో జరిగిందంటే మమ్మల్ని అక్కడ చూడడానికి కూడా అల్లేం లేదు ఈ దుష్ట అవినీతితో తలమునుకులై పీకల లోతులో కూరుకుపోయిన ఈ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాజినో జరిగిన ప్లేస్ చూపిస్తాం ఆ విధానాన్ని చూపిస్తామంటే ఇక్కడ పోలీసులు గాని వారెవరు కూడా లేరు నేను చెబుతున్నాను ఈ రోజున ఆ పోలీసులకు కూడా ముసలం పట్టింది పోలీసులు కూడా ఇందులో తప్పించుకోలేరు ఈ కేసులో ఆ రోజున మేము వెళ్ళి చూసిస్తే ఒక రకంగా ఉండేది అక్కడ ఏం లేదని మీరు సర్టిఫికెట్ ఇచ్చారు ఆనాడు డీజీ సవంగర్ కావచ్చు అక్కడ డిఎస్పి సత్యానందం కావచ్చు అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ గా ఉన్న శ్రీనివాస్ కావచ్చు వీళ్ళందరికీ ముసలం పట్టింది మీ అందరికీ ఈ క్యాజినో పాపం మీ అందరికి ఊరికపోదు ఎన్నో కుటుంబాలు నాశనం చేసిన పాపం మీకు ఊరికే పోదని చెప్పుకొని తెలియజేస్తున్నా మేము గగ్గోలు పెడితే మా మీద తిరుగు కేసులు పెట్టారు కుట్ర కేసులు పెట్టున్నారు వాళ్ళు రామయ్య కుట్ర చేస్తారండి సభ్యత సంస్కారాలకు మారు పేరు మేము మేము కుట్ర చేస్తా కుట్ర కేసు పెట్టున్నారు వీళ్ళ దంపలు దాగారు మేము అంటే ఏ రకంగా అవినీతికి ఏ రకంగా కొమ్ముగాస్తుంది ఆ రోజున సవాంగ్ గారి నేతృత్వంలో ఆనాడు పనిచేసిన పోలీస్ శాఖ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం శాసనసభలో ప్రస్తావిస్తే రిపోర్ట్ కాల్ ఫర్ చేస్తానని వస్తుందన్నారు ఆ రిపోర్ట్ ఏమైందో తెలియదు ఇంతవరకు రిపోర్ట్ పెట్టలేదండి ఈ అవినీతితో తాండవిస్తున్న ఈ ప్రభుత్వం అవినీతి అంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకో అంత ఇష్టం నాకు తెలియదు అవినీతి చేసే వాళ్ళని చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు ఆయన
చాలా గౌరవప్రదంగా మాట్లాడతాడు అవినీతి చేస్తున్న ఎమ్మెల్యేలు మినిస్టర్లతో. ఆయన చాలా గౌరవప్రదంగా చూస్తాడు అవినీతి చేసేవాళ్ళని. లేకపోతే నా రిపోర్ట్ ఏమైందండి? ఆ శ్రీనివాస్ నూజుడు డిఎస్పీ రిపోర్ట్ ఇంతకాలం ఉంటుందా? క్యాజినో జరిగిందా లేదా అని ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి, అన్నీ బయటపడుతున్నాయి. ఆనాడే చికోటి ప్రవీణ్ గురించి చెప్పాం, వాడే ఇక్కడ తీసుకొచ్చాడు, వాడు వంశీకి అత్యంత సన్నిహితుడు అని చెప్పాం. ఇదిగో ఎమ్మెల్యే వంశీ, చికోటి ప్రవీణ్, ఇతనే చికోటి ప్రవీణ్ ఫోటో. ఇదిగో ఈ వంశీ చెప్పగలరా కాజునకు నాకేం సంబంధం, చికోటి నా ఫ్రెండ్ అని చెబుతాడు? ఏం చెబుతాడు? ఓకే, దీని మీద ఏమి ఎంక్వైరీ జరగలేదు, అట్లాగే కాలం గడిపేశారు. దాదాపు 7 నెలలు 8 నెలలు 7 నెలలు ఇది అట్లాగే ఉన్నది. కానీ ఇది రావణ కాష్టంలాగా, మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ పోలీస్, మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ పోలీస్, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది అంతటితో పోలేదు, రావణ కాష్టంలాగా కాలుతూ ఉన్నది. ఇది రావణ కాష్టం కాలదండి, ఇప్పుడు కూడా వేడిగానే ఉంటుంది, సెగ ఎప్పటికీ తగులుతుంటుంది. ఎక్కడైతే రావణాసురుణ్ణి క్రిమేట్ చేశారో, దహనం చేశారో, ఆ వేడి ఇప్పటికి కూడా ఉంటుందని చెబుతుంటారు పెద్దలు, చరిత్రకారులు, పౌరాణిక పెద్దలు. ఆ రకంగా ఈ క్యాజినో సెగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకి తప్పకుండా తగులుతుంది. ఎందుకంటే కేరళ నుంచి కూడా వందలాది మంది వచ్చారు, కేరళ రాష్ట్రం నుంచి. పాత్రికే సోదరులారా, కేరళ రాష్ట్రం నుంచి కూడా ఈ క్యాజు గుడివాడలో మంత్రి నిర్వహిస్తున్న ఈ క్యాజునో పాల్గొనటానికి కేరళ నుంచి కూడా చాలామంది పెద్దలు వచ్చారు. ఇక్కడ గేమ్ వన్ సైడ్ జరిగిన విధానాన్ని చూచి కోట్లాది రూపాయలు పోగొట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వాళ్ళు కంప్లైంట్ చేశారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా ఉన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా ఉన్నారు. కేరళ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. మా వాళ్ళు వందలాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు గుడివాడలో నిర్వహించబడిన క్యాజినోలో అని. ఎంక్వైరీ చేసిన పని లేదు. ఈ ముఖ్యమంత్రి గారు సిస్టమ్స్ తెలుసా అసలు మీకు? ప్రజాస్వామ్య పరిపాలన గురించి మీకేమైనా అవగాహన ఉందా గౌరవ ముఖ్యమంత్రి గారు? మీకు తెలుసా హౌ టు రన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఏ డెమోక్రటిక్ స్టేట్? తెలియదు కదా మీకు. అట్లా ఉన్న నేపథ్యంలో జూన్ ఈ నెల లాస్ట్ మంత్ జూన్ 10, 11, 12, 13 ఫోర్ డేస్ నేపాల్లో జపా జిల్లా మోచీనగర్లో ఉన్న హోటల్ మోచీ క్రౌన్లో ఆల్ ఇన్ ఈవెంట్ పేరుతో క్యాజినో నిర్వహించారు నేపాల్లో అండి. నేపాల్లో ఆల్ ఇన్ వన్ ఈవెంట్ పేరుతో క్యాజినో నిర్వహణ జరిగింది. ఎవరు నిర్వహణ జరిగింది? ఈ గౌరవ ఇప్పుడు మాజీ మంత్రి అవుతాడు అనుకున్న మాజీ మంత్రి కొడాలి నాని గారు, ఆయన శాసనసభ్యుడిగానే ఉన్నారు, శాసనసభ్యుడు వంశీ గారి సన్నిహితుడైన ఈ చికోటి ప్రవీణ్ ఇతను నిర్వహించాడు. ఇతను నిర్వహించాడంటే మన వాళ్ళ ప్రమేయం కూడా ఉంటుంది, ఆబ్వియస్, అందులో కాదంటా లేదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఆ క్యాజినోకి నేపాల్ వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఏ జిల్లాల వాళ్ళు వెళ్ళారు? ఏలూరు, నెల్లూరు, గుంటూరు, భీమవరం, విజయవాడ, విశాఖపట్నం, మన స్టేట్ నుంచి, హైదరాబాద్ వరంగల్, తెలంగాణ నుంచి వాళ్ళు వెళ్ళారు. ఎలా వెళ్ళారు వీళ్ళందరూ? శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక స్పెషల్ ఫ్లైట్ పెట్టారు వీళ్ళకి. ఈ చికోటి ప్రవీణ్ ఒక స్పెషల్ ఫ్లైట్ పెట్టాడు. ఒక్కొక్క పాసెంజర్కి, అంటే ఒక క్రీడాకారుడికి, జూద క్రీడా నిపుణులకి, అంతే కదా జూద క్రీడా అన్నారు, ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఫ్లైట్ ఛార్జెస్, అక్కడ హోటల్, అక్కడ భోజనం, అక్కడ ఉచితంగా నృత్యాలు, అశ్లీల నృత్యాలు చూడటానికి, అక్కడ ఉండటానికి, తర్వాత ఇంకేదో అన్నారా, ఆ మాట అర్థం కాలేదు. విదేశాలు పైగా
ఒక మాట నేను అర్థం చేసుకున్నా పేరుతో కేదన నాలుగు ఈ ఈవెంట్కు జూదర్ల నుంచి 3 లక్షల రూపాయలు తీసుకొని 4 రోజుల పాటు 5-స్టార్ హోటల్లో వసతితో పాటు మందు విందు సకల సౌకర్యాలు కల్పించారు. సకల సౌకర్యాలు నేను లోతులోకి వెళ్ళిన మీరు అర్థం చేసుకోండి. పాత్రికేయ సోదరులు మీరు రంధ్రాన్వేషణలో నిపుణులు. మీరు 3 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఎంతమంది వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు? నేనంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్లైట్లో వెళ్ళిన సగం మంది అధికార పార్టీ నాయకులు వెళ్ళారంటాను నేను. ఆ ఫ్లైట్లో మాజీ బూతుల మంత్రి వెళ్ళుంటాడు, వంశీ వెళ్ళుంటారు, వీళ్ళ స్నేహ బృందం అంతా కూడా సగం మందికి పైకి వీళ్ళు వెళ్ళుంటారు. వెళ్ళరా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? చీకోటి మీ పార్టీకి సన్నిహితుడే కదా, చికోటి ప్రవీణ్, మీకేమైనా చెప్పారా? నేనంటున్నాను ఈ రోజున సగం మంది వెళ్ళిన వాళ్ళు సగం మంది క్రీడాకారులు వైసీపీ పార్టీ నాయకులే. ఆ పాసెంజర్స్ లిస్ట్ బయట పెట్టండి, మీకు ధైర్యం ఉంటే. ఆ రోజు 3 లక్షల రూపాయలు చెల్లించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేపాల్ వెళ్ళిన ఆ పాసెంజర్స్ లిస్టు, క్రీడాకారులు క్యాజినో ఆడటానికి వెళ్ళిన ఆ పాసెంజర్స్ లిస్టు ధైర్యం ఉంటే బయట పెట్టండి. మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందండి? ముఖ్యమంత్రి గారు మీకు చెప్పారా ఫలాను ఫలాను వాళ్ళు క్రీడాకారులు వెళ్తున్నారండి ఒలింపిక్స్లో పాల్గొనడానికి మన వాళ్ళందరూ కూడా అని చెప్పారా? ఈ బూతుల మంత్రి కొడాలి నాయకత్వంలో లేకపోతే ఇతనవరు ఈ వంశీ నాయకత్వంలో వెళ్తున్నారండి, ఎన్ని మెడల్స్ తీసుకొస్తారో, ప్రెసిడెంట్ మెడల్ తెస్తారా లేకుంటే ఇంకొక మెడల్ తెస్తారా తీసుకొస్తారా అని ఏమైనా చెప్పారా మీకు? వెళ్ళారు, అక్కడ జరిగింది. జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు? అది అసలు విషయం. అది పాత్రికేయ సోదరులు నన్ను అడగవలసిన ప్రశ్న. అది అక్కడ క్యాజినో జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్లో 8 చోట్ల ఎందుకు దాడి చేసింది? క్యాజినో ఆట ఆడుతున్నామనే నేపథ్యంలో అవినీతి సొమ్ము బ్లాక్ మనీ వైట్ అమౌంట్గా మార్చుకుంటున్నారు. క్యాజినో క్రీడా నేపథ్యంలో బ్లాక్ మనీని వైట్ అమౌంట్గా మార్చుకుంటున్నారు. మన అవినీతి పార్టీకి చెందిన ఈ అధికార పార్టీకి చెందిన చాలామంది పెద్దలు అనేది సమాచారం. మీరు ఆయన ఎంక్వైరీ చేశారా ముఖ్యమంత్రి గారు? డిడ్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ స్పెషల్ బ్రాంచ్ ఆర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎట్సెట్రా ఆర్ అవేర్ ఆఫ్ దిస్? ఇక్కడండి పాత్రికేయ సోదరులారా, విఎస్ రాష్ట్రంలో రాష్ట్రేతరంగా వ్యూ చేస్తున్న వాళ్ళందరూ కూడా నేపాల్ వెళ్తారు. నేపాల్లో వాళ్ళకి సపరేట్ రూపీ, నేపాల్ రూపీ అంటాం దాన్ని. అది మన రూపాయి ఇస్తే 63 పైసలు ఖరీదు. అక్కడ వాల్యూ ఆఫ్ ది నేపాల్ రూపీ 63 పైసలు. ఈ డబ్బుని నేపాల్ రూపీగా మార్చుకుంటారు. గెలిచినా గెలవకపోయినా కోట్లాది రూపాయలు తీసుకెళ్తున్నారు కదా, ఈ తీసుకెళ్ళటానికి కావలసిన మనీ లాండరింగ్ వీళ్ళే చేస్తారు. చికోటి ప్రవీణ్ టీం, మీకు ఎక్కడ అర్థం కావచ్చు దయచేసి అడగండి. ఈ గేమ్ ఆడిన వాళ్ళకి ఇప్పుడు సపోజు మీరు వెళ్తున్నారు, మీరు వెళ్తారు, మీ పేరు చెప్పండిలే, మీరు వెళ్తారు అక్కడ ఆడటానికి. ఆడిన తర్వాత అయిపోయిందంటే నా అమౌంట్ ఫలాన్ చోట ఉంది విజయవాడలో, నాకు పంపించంటే ఇక్కడ మాట్లాడుకొని అక్కడ ఓకే చెబుతారు. అంటే అక్కడ డబ్బు ఇచ్చేస్తుంది అతనికి, దట్ ఈస్ కాల్డ్ మనీ లాండరింగ్. ఇక్కడ నుంచి పంపక్కలే, ఇక్కడ ఈ మనిషికి ఇచ్చేస్తే అక్కడ చేరిపోతుంది, దట్ ఈస్ మనీ లాండరింగ్. కోట్లాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఆ నేపాల్ రూపీగా మారిన ఆ డబ్బుని. ఇంకే ఇంతటితో స్టోరీ ఆగలేదు. ఈ డబ్బుని లావోస్, ఎల్ఓఏఎస్ లావోస్ దేశంలో అక్కడ బ్యాంక్ అకౌంట్లో ప్రజెంట్ చేస్తారు. ఈ అమౌంట్ అక్కడ మీ పేరు మీదే అక్కడ ప్రజెంట్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్లో ప్రజెంట్ చేసి ఆ లావోస్ కరెన్సీ కిమ్ అంటాం దాన్ని, కిమ్ అని
ఆ లావోస్ కరెన్సీ ఇక్కడ ఇండియాకి వస్తుంది. ఇండియాకు ఒకేసారి మిలియన్స్ ఆఫ్ లావోస్ కరెన్సీ వచ్చేటప్పటికి ఆర్బీఐ ఉలిక్కిపడింది. చాలా జాగ్రత్తగా వినాలి, ఇది చాలా నెమ్మదిగా చెబుతున్నాను నేను. మిలియన్స్ ఆఫ్ రూపీస్ లావోస్ కంట్రీ నుంచి, లావోస్ కిమ్ ద్వారా, కిమ్ యా కిప్ సారీ కిమ్ కాదు కిప్ కిమ్ అంటారు కేఐపి కిప్, అదంతా కూడా మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఒకేసారి ఈ సీజన్లోనే, 10వ తారీఖు ఆట జరిగిన ఈ సీజన్లోనే మిలియన్స్ ఆఫ్ ఇన్ఫ్లో వచ్చేటప్పటికి ఉలిక్కిపడింది ఆర్బీఐ. వాట్ ఈస్ దిస్ ఫన్? ఎంత ఏమిటి ఫెమా? ఫారిన్ ఎక్స్చేంజ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఏమైంది? మనీ ల్యాండరింగ్ ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా వెళ్ళింది? నేపాల్లో ఏం జరిగింది? లావోస్లో ఏం జరిగింది? ఎంత అమౌంట్ ఎలా వచ్చిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాజ్ ఇన్స్ట్రక్టెడ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టు ప్రోబ్ ఇన్ టు దిస్. అక్కడ సోది సూది పోయిందని సోది అడిగితే పాత రంకులన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు ఇప్పుడు బూతుల మంత్రి ఈ వంశీ గారి ఈ క్యాజినో భాగవతం అంతా బయటకు వచ్చింది. వీళ్ళకి చికోటి ప్రవీణ్కి ఉన్న స్నేహబంధం బయటకు వచ్చింది. కేరళ వాళ్ళు ఎంతమంది ఇక్కడ పోగొట్టుకున్నారు గుడివాడ క్యాజినోలో బయటకు వచ్చింది. గుడివాడ క్యాజినో రిపోర్ట్ పోలీసులు ఏమి రిపోర్ట్ ఇచ్చారో బయటకు వస్తుంది. పోలీసులు ఎందుకు ఆ రోజున నిజ నిర్ధారణ కమిటీని వెళ్ళనివ్వలేదు బయటకు వస్తుంది. నిజ నిర్ధారణ కమిటీ మీద కుట్ర కేసు ఎందుకు పెట్టారు బయటకు వస్తుంది. ఇవన్నీ బయటకు వస్తాయి. మీకున్నది ముసళ్ళ పండగ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఒక పక్కన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలా ప్లే చేస్తుందో, ఎలా విధి నిర్వహణ చేస్తుందో మనందరికీ తెలుసు. ఎవరెవరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరవుతున్నారో ఆరోపణలు ఉన్న వాళ్ళు మనందరికీ తెలుసు. మీరేమన్నా చికోటి ప్రవీణ్ ఏమైనా గొప్ప, మాధవరెడ్డి ఏమైనా గొప్ప, ఈ బూతుల మంత్రి ఏమైనా గొప్ప, ఈ వంశీ ఏమన్నా గొప్ప? జగన్మోహన్ రెడ్డి గారు అందరి అందరి భాగవతాలు బయటపెడుతుంది, అందరి భాగవతాలు ఈడీ బయటపెడుతుంది. అసలు లావోస్ నుంచి అంత అమౌంట్ ఒకే సీజన్లో అన్ని మిలియన్స్ ఆఫ్ కిప్ లావోస్ మనీ ఎట్లా ఇంపోర్ట్ అయింది, ఎట్లా ఇండక్ట్ అయింది ఇండియాలోకి? చాలది. లావోస్ లావోస్ టు నేపాల్, నేపాల్ టు ఆంధ్రప్రదేశ్, ఇదంతా బయటకు వస్తుందని చెప్పి కూడా తెలియచేస్తూ, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికార పార్టీ పెద్దల విధానం. నాకు తెలిసి సగం మంది మీ ఎమ్మెల్యేలు ఉంటారు నేపాల్, అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీలకు చెందిన సగం మంది ఎమ్మెల్యేలు 50% ఆఫ్ క్యాబినెట్ వెళ్ళుంటారు అక్కడ జూదవట్టడానికి. జూదం ఒకటే కాదు కదా, అక్కడ చాలా చాలా విన్యాసాలు ఉన్నాయి కదా, మనోరంజకమైన ఆటలు చాలా ఉన్నాయి కదా, మనోరంజకమైన ఆటలు. ఆ మాట రాయి బాగుంది పత్రిక సోదరుడు, మనోరంజకమైన ఆటలు చాలా ఉంటాయి కదా మీకు, అక్కడికి వెళ్ళి ఉంటారు. 50% ఆఫ్ యువర్ క్యాబినెట్, 50% ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ రూలింగ్ పార్టీ వెళ్ళుంటారు. ఒక్కొక్కరు 3 లక్షలు కట్టి క్యాజును ఆడారు. ఎక్కడ సంపాదించిన డబ్బంతా నేపాల్ చేరింది, నేపాల్ నుంచి లావోస్కి వెళ్ళింది, లావోస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చింది. ఇది ఎక్కడ దుర్మార్గం, ఎక్కడ అన్యాయం, ఏమిటి దుర్మార్గం అని చెప్పి నేను అడుగుతున్నా. పారదర్శకంగా పరిపాలన చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది, తప్పితే మీరు ఆ రోజునే తోటకూర దొంగతనం చేసిన రోజునే లాగి ఆ బూతుల మంత్రిని ఒక చెంపదెబ్బ కొట్టుంటే ఇంత జరిగేది కాదు. గుడివాళ్ళలో క్యాజినో పెట్టాడు అయ్యా అని మేము చెప్పినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయమని మా మీద యాక్షన్ తీసుకోమని ఎన్నడూ కేసు లేని వరలరామయ్య మీద కూడా
కుట్రకేసు పెట్టిన నీ భాగవతం ఆ రోజున నీ చెడు భాగవతం నీ చెడ్డ భాగవతం నీ అవినీతి భాగవతాన్ని అక్కడ ఆపి నీతి నిజాయితీగా వ్యవహరించున్నట్లయితే ఈ రోజున ఇంత చెడ్డ పేరు మీకు వచ్చిందా? ఆ లిస్టు బయట పెడతారా? మీకు ధైర్యం ఉందని అడుగుతున్నా నేను, మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా, ఆ ప్యాసింజర్స్ లిస్టు బయట పెట్టే ధైర్యం ఉందా? పాత్రికేయ సోదరులారా, రాయండి మీరు. ఆ రోజు నేపాల్ క్యాజినోకి 10, 11, 12, 13, 4 రోజులు ఎవరు వెళ్ళారు? ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వెళ్ళారు? ఏ జిల్లా నుంచి ఎంతమంది వెళ్ళారు? లిస్టు బయట పెట్టే ధైర్యం ఉందా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను డిమాండ్ చేస్తున్నా, లిస్టు బయట పెట్టండి. మీ భాగవతం మీ ప్రభుత్వం నెట్ట నిలువన కూలిపోతుంది పాత్రికేయ సోదరులారా. ఆ లిస్టు బయట పెడితే నీ ప్రభుత్వం నెట్ట నిలువన కూలిపోతుంది. మనోరంజక క్రీడలకి నీ ప్రభుత్వం, నీ పెద్దలందరూ కూడా ప్రాధాన్యత ఇస్తారు, తప్పితే ప్రజారంజక పరిపాలన కాదు. ఈ మాట కూడా, మనోరంజక క్రీడలకు ప్రాధాన్యత ఇస్తారు తప్పితే ప్రజారంజక పరిపాలనకు కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత తలంచుకోవట్లేదా? మీరు తలంచుకోవాలనిపించట్లా? వాళ్ళిద్దరిని పిలిచి చెమడాలు తొద్దు. ఇప్పుడు మీరు ఎంత చెడ్డ పేరు తెచ్చారా? తలెత్తుకోకుండా చేశారు కదరా బూతుల మంత్రి, నువ్వు ఒక పనికిరాని ఎమ్మెల్యేని పట్టుకోద్దామని. ఏమి సమాధానం చెబుతారని నేను అడుగుతున్నా. ఇంకొక డిమాండ్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్, విత్ సేమ్ స్ప్రింగ్, విత్ సేమ్ విగార్, విత్ సేమ్ జోష్, ఇది కంటిన్యూ చేయాలి. ఇది దర్యాప్తు ఎంక్వైరీస్. ఈ చికోటి ప్రవీణ్కి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నాయకులకు ఉన్న సంబంధం బయటపెట్టాలని చెప్పి నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిమాండ్ చేస్తున్నా. చికోటి ప్రవీణ్కి, మాధవరెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నాయకులు, దేమే మినిస్టర్స్, దేమే ఎమ్మెల్యేస్, దేమే అదర్ లీడర్స్, సజ్జలు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎవరివాడి ఎనీబడి బయటకు తీయాలి, వాళ్ళ సంబంధాలు వెలికి తీయాలని చెప్పుకున్నది. ఎవరిని వదలటానికి లేదు. ఎన్నో కుటుంబాలు నాశనమైపోయినాయి. ఈ రోజున పాలనా యంత్రాంగానికి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇది ఒక పరీక్షా సమయం. ఇది నవ్ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ మోడీజీ ఆల్సో, దిస్ ఈజ్ హై టైమ్ ఫర్ యూ టు ప్రూవ్ ది ఆనెస్టీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో ఆన్ దిస్ ఇష్యూ. ఎవరికి ఎవరికి మీరు మెర్సీ చూపించవలసిన అవసరం లేదు. తప్పు చేసిన వాడిని శిక్షించండి అని చెప్పి కూడా గౌరవ ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ, దిస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయటపెట్టాలి, ఎస్బీ వాళ్ళు బయటపెట్టాలి, ప్యాసింజర్స్ లిస్ట్ బయటపెట్టాలి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. గుడివాడలో నిర్వహించి కోట్లాది రూపాయలు గుడివాడలో సంపాదించిన డబ్బుతోటి ఏమేమి చేశారో దగ్గర మా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఆ బూతుల మంత్రి నోరెత్తినా, ఆ ఎమ్మెల్యే నోరెత్తినా, రేపు మరలా వస్తా ప్రెస్లోకి. ఈ డబ్బుతో హైదరాబాద్లో ఏం చేస్తున్నారో ఆ ఫొటోస్ కూడా వచ్చినాయి, అవన్నీ కూడా తీసి మొత్తాన్ని హైదరాబాద్లో కూడా ఎంక్వైరీ చేయమని రేపు చెబుతా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? రైట్, థ్యాంక్ యూ.